తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సమ్మె దాదాపు 43 రోజులకు కావస్తుంది. మరి ఆర్టీసీ కార్మిక నాయకులు అశ్వత్థామరెడ్డి అలాగే రాజిరెడ్డి ఇద్దరు కూడా ఇంట్లోనే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి మరి వాళ్ళని హాస్పిటల్స్ తరించి వాళ్ళ దీక్షను భగ్నం చేసే విధంగా వాళ్ళు చేశారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ సమ్మెను కొనసాగించే విధంగా వాళ్ళ కార్యాచరణ ఏదైతే ఉందంటే 18-19 తేదీలలో అంటే రేపు హైదరాబాద్ నుంచి కోదాడ సడక్ బంద్ను కూడా నిర్వహిస్తున్నారు. దాని తర్వాత ఏంటంటే ప్రభుత్వం చర్చలకు పిలవాలని పిలుస్తున్నారు. ఇక కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. 43 రోజులు వరకు కొనసాగుతున్నటువంటి విరమణ దీక్షలు కావచ్చు, అలాగే వాళ్ళ ప్రొటెస్ట్ కావచ్చు, కార్మికుల యొక్క డిమాండ్స్ కావచ్చు, వీటిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 2-3 అవకాశాలు కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు ఏమాత్రం కూడా వినియోగించుకోలేదు. దీన్ని కూడా ప్రభుత్వం ఒకంత అసహనంగానే భావించింది. వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెలకు కానీ వీళ్ళు చేస్తున్న డిమాండ్లకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక ఆర్టీసీ సీఎండీ అయినటువంటి సునీల్ శర్మతో ఎప్పటికప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి వాద ప్రతివాదాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చేరవేస్తుంది. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి అంశం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ నెరవేర్చేటటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదని, ప్రభుత్వం దగ్గర దానికి సరిపడా ఖజానా కూడా లేదని, ఆర్థిక వనరుల లోటు కూడా ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆర్టీసీ కార్పొరేషన్కి ఏదైనా ప్రభుత్వం తరఫున చేయగలిగితే కనుక మిగతా కార్పొరేషన్లు కూడా మా వెంట పడతాయి. సో వాటి డిమాండ్స్ కూడా మేము నెరవేర్చే విధంగా మేము మా మీద ప్రెషర్ కూడా తీసుకొస్తారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు అంశాలలో ఉన్నటువంటి ఈ సమస్యని మరింత కాస్త ఈ దీక్షల వల్ల కావచ్చు, అలాగే సడక్ బంధు లాంటి కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఇంకా ఒకంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విధంగానే ఉన్నాయి. కార్మికుల విషయానికి వస్తే కనుక కోర్టు చెప్తున్నటువంటి అంశాలను మనం చూస్తే కనుక రేపు కూడా కోర్టు ఒక వాయిదా వేసింది, మరి రేపు తీర్పు కూడా రాబోతుంది. ఈలోపే వీళ్ళు అటు కోర్టు నుంచి ప్రెజర్ తీసుకొస్తున్నారు, ఇటు వీళ్ళ యొక్క నిరసనలను రోజు రోజుకు ఒక కార్యాచరణ తీసుకొస్తూ వాళ్ళు ఈ సమ్మెని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎటొచ్చి ప్రభుత్వం కూడా రెండింటిని సమబేరీజ్ వేసుకుంటూ ప్రభుత్వం కూడా రివ్యూలు వేస్తుంది, మీటింగ్లు వేస్తుంది, డిస్కషన్లు కూడా చేస్తుంది. తన కార్యాచరణను కూడా ఏదైతే 5100 బస్సు రూట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సమ్మె విషయంలో కార్మికులు చాలా నష్టపోతున్నారు. ఒకంత ఇబ్బందులు గురి కావడమే కాకుండా హెల్త్కి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ పట్ల. అంటే ఎవ్రీ మంత్ షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎవ్రీ మంత్ మా మెడిసిన్స్ సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే కనుక వాళ్ళకి శాలరీస్ వస్తేనే వాళ్ళు అవన్నీ కొనగలరు, తీసుకోగలరు. ఇంకా కార్మిక కుటుంబ సభ్యుల విషయం పక్కన పెడితే కనుక కార్మికులకు కూడా ఇది రోజువారీ చర్యగానే ఉంటుంది. మరి వాళ్ళకు హాస్పిటల్స్లో సంబంధించినటువంటి వైద్యం కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, వాళ్ళ సమ్మెని ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఏ విధమైనటువంటి నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా చెప్పారు, నేను కూడా దీక్షలో కూర్చునే అవకాశం ఉంది, దీక్ష తీసుకుంటాను, ప్రభుత్వం చర్చలకు పిలవట్లేదు, సో నేను కూడా సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా నేను కూడా ప్రొటెస్ట్ చేస్తానని కూడా చెప్పారు. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేస్తుందా, లేదంటే ప్రభుత్వం రేపు రాబోయే కోర్టు తీర్పును బట్టి తన వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుందా, ఏ నిర్ణయం వైపుగా ప్రభుత్వం తీసుకుంటుంది అన్నది మాత్రం ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఒక టెన్షన్ క్రియేట్ చేసేటువంటి ఒక అంశం. రేపు కోర్టు వాయిదా ఉంది, రేపు కోర్టు ఫైనల్గా తీర్పిచ్చే అవకాశం కూడా దాదాపు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు కాలయాపన జరిగిపోయింది, కోర్టు కూడా చెప్పింది కోర్టు విలువైనటువంటి సమయాన్ని మీరు ఇప్పటివరకు వృధా చేశారు. సో మీకు చాలాసార్లు కూడా చెప్పాం, చర్చలు జరపండి అని చెప్పాం, అటు ప్రభుత్వానికి చెప్పాం, ఇటు కార్మిక యాజమాన్యాలకు కూడా చెప్పాం. కానీ ఇక కార్మికులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళ ప్రొటెస్ట్ను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇక్కడ దీక్షలకు సంబంధించినటువంటి విషయం అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటుంది, దీక్షను ఎట్లా భగ్నం చేయాలో ఆ దిశగా వాళ్ళు ప్రధానంగా ముందుకెళ్తున్నారు. దీనికి వాళ్ళు చెప్పే ప్రధాన కారణం ఏంటంటే దీక్ష అన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది, ఒకటి. రెండవది, సమ్మె అనేది కూడా ప్రభుత్వానికి ఆర్టీసీ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది, కాబట్టి మేము దీన్ని ఎట్లా టాలరేట్ చేస్తాము, ఇది తప్పు అని కూడా వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. అవసరమైతే ఎస్మాలో ఉన్నటువంటి ఉద్యోగి, ఎస్మాలో ఉన్నటువంటి కార్మికుడు ఎట్లా సమ్మె చేస్తాడు, ఎట్లా దీక్షలు చేస్తారని కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నారు. ఆఫ్కోర్స్ ఉండొచ్చు, వాద ప్రతివాదాలు హైకోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ అంశం అలాగా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఎందుకని అంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు కూడా చెప్పే వరకు సంయమనం పాటించాలి మనం కూడా.
మరి కోర్టు రేపు డిసైడ్ చేస్తుంది ఏం చేద్దామని, దాని తర్వాత వీళ్ళు కార్యాచరణ ప్రకటిస్తే బాగుండేది. ఇప్పుడు రెండు వాతావరణాల మధ్య ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళ ఎమోషన్స్తో ఇంకా బలంగా క్యారీ అవుతాయి. వాళ్ళ ఎమోషన్స్ బలంగా క్యారీ అవుతే మాత్రం ఇంకా చాలా దుర్ఘటనలు జరిగే అవకాశం మాత్రం ఉంది. మరి ఇలాంటి దుర్ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి, చాలామంది చనిపోయారు. ఇట్లా టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మనం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాస్త మీరు మీ ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని మరింత ఉధృతంగా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా ఏం జరుగుతుందని ఒక టెన్షన్, హై టెన్షన్ మాత్రం క్రియేట్ అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకున్నాం, సో ఇప్పుడు మాట్లాడుకున్నాం. ముందు మనం ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మనం ఫైట్ చేస్తే కనుక మనకు పూర్తి స్థాయిలో మెంటల్ పీస్ ఉంటుంది, ఎకనామికల్గా సస్టైన్ అవుతాం. అట్ ద సేమ్ టైం మన స్టాండర్డ్ కూడా చాలా బలంగా వినిపించగలుగుతాం, మన వే ఆఫ్ థింకింగ్ ఏంటన్నది. ఇది లేకుండా అటు శాలరీ రాకుండా ఇటు మిగతా సంబంధించినటువంటి అయితే రోజువారీ ఖర్చులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఇంటి రెంట్స్ కావచ్చు, లేదంటే హోమ్ లోన్స్ కావచ్చు, మిగతా లోన్స్ కావచ్చు, వీటిని కట్టలేక అప్పులు చేస్తూ ఇంత టెన్షన్ పడుతూ ఈ దీక్షల వైపు ఉద్యమాల వైపు ఎటు ఒక గమ్యం లేనటువంటి ప్రయాణం పట్టుకొని మనం వెళ్ళడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా చాలా జటిలమయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా ఏ నాయకుడైనా కూడా ప్రభుత్వం పైన విరుచుకుపడే అవకాశం ఏదొచ్చినా కూడా తీసుకుని సద్వినియోగం చేసుకుంటాడు, ఆ విధంగానే ముందుకెళ్తారు. సో వాళ్ళది కరెక్ట్ అనుకొని మనం మాట్లాడుకోవడం లేదు, మాది కరెక్ట్ అని వాళ్ళు విశ్లేషణ చేయడం, ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్న ఆర్టీసీ కార్మికుల జీవితాలు కావచ్చు, వాళ్ళ యొక్క కెరీర్ కావచ్చు. అటు కోర్టు మెట్ల దగ్గర ఉంది, ఇటు దీక్షల దగ్గర ఉందా, అటు కోర్టు మెట్ల దగ్గర ఉందా, ఎటు తేల్చలేని ఒకటువంటి ఒక సందిగ్ధ వాతావరణం అయితే ఉంది. వాళ్ళ డిమాండ్స్ ఒకేసారి ఇన్ని డిమాండ్స్ తీసుకొచ్చి ప్రభుత్వం పైన పెట్టడం కూడా సరైన విధానం కాదు అనేది మాత్రం మనం ఎంతైనా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం పనిచేస్తూ ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చుకుంటే కనుక ఇది సాల్వ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ నాయకులు దీన్ని మరి ఎటువైపు తీసుకెళ్తారు, సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 4-5 డిమాండ్స్ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్మ్ ఇంకొక 4-5 డిమాండ్స్ పెట్టి, మళ్ళీ ఇంకొక టర్మ్ ఒక 4-5 డిమాండ్స్ పెట్టి ఒకవేళ ప్రభుత్వం నెరవేర్చలేకుంటే మీరు అప్పుడు కోర్టుకు వెళ్ళి మీకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా నెరవేర్చుకునే విధంగా మనకు అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. ఇంతటి ఉత్కంఠ రేపే విధంగా, ఇంతటి ఉద్వేగ భరితంగా సాగుతున్నటువంటి క్షణక్షణం ఏం జరుగుతుందన్న అంశాల పట్ల కాస్త ఇబ్బందులు లేకుండా, ఈ టెన్షన్ లేకుండా ఉండేది మాత్రం ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ప్రతిపక్ష పార్టీల్లో కావచ్చు, ప్రతిపక్ష నాయకుల్లో కావచ్చు, ఒకటి టెన్షన్, అసలు ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుందనేది. దీనికి సరైన ఆధారాలు కానీ సరైన ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. దానికి అనుగుణంగా మళ్ళీ కోర్టు తీర్పు ఏం చెప్తుందో కూడా మనం చూద్దాం. సో రాస్తా రోకల వల్ల, ధర్నాల వల్ల సమస్య పరిష్కారం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ నేను కాదు, ఎవరూ చెప్పలేరు. మీ నాయకులు కూడా మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో మనం గమ్యం లేని ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఆన్సర్, దాని ఫలితం ఎట్లుంటుందో కూడా ఎవరు చెప్పలేడు. సో ఇలాంటి సమయంలో ఇలాంటి సిద్ధాంతాలను పట్టుకొని మనం ముందుకు వెళ్తే కనుక న్యాయం కంటే నష్టం మాత్రం ఎక్కువగా జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం, మీరంటున్నారు మేము తాత్కాలికంగా ఒక మెట్టు దిగాము, మాకు అంటే ప్రభుత్వంలో మా ఉద్యోగాలను విలీనం చేసే ప్రక్రియను కాస్త వెనక్కి తగ్గించుకున్నాం, తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని చెప్తున్నారు. అంటే దీని ఇంటెన్సిటీ, ఇన్ డెప్త్ ఏంటంటే, సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తామని ఒక క్లారిటీ మీద మనం ఇస్తే కనుక ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజల పక్షంలో, ప్రజల లోపల, మిగతా పార్టీ లోపల ఏంటంటే వీళ్ళు తగ్గుతున్నారు అంటున్నారు, కానీ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. సో మీరు ఇచ్చే క్లారిటీ ఒకటి స్పష్టంగా ఇస్తే కనుక ఖచ్చితంగా మీరు క్లారిటీతో వెనక్కి తగ్గుతామంటున్నారా, డిమాండ్ని ఉపసంహరించుకుంటున్నామంటున్నారా అన్నది క్లారిటీ ప్రభుత్వానికి ఇస్తే కనుక ప్రభుత్వం ఆలోచన చేసే అంశం కూడా ఉండొచ్చు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నేను ప్రభుత్వం వైపు కూడా ఏం మాట్లాడతలేను. కాకపోతే మీరు ఇచ్చే ఏదైతే స్టేట్మెంట్ ఉందో, లేదంటే మీరు ఇచ్చేటటువంటి ఒక మీ కమిటీ ప్రకారం మీరు ఏదైతే ప్రభుత్వానికి నివేదిక అనుకోవచ్చు, లేదంటే అది సమర్పించే టైంలో ఏంటంటే పూర్తిగా క్లారిటీగా, క్లియర్ క్రిస్టల్గా ఇస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం ఆమోదించే అవకాశం మాత్రం ఉంటుందని నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో రేపు మరి కోదాడ టు హైదరాబాద్ టు కోదాడ సడక్ బంద్ కార్యక్రమం ఎన్ని పరిణామాలకు దారితీస్తుంది, రేపు కోర్టు తీర్పు ఏం చెప్తుందన్నది మాత్రం మనం చూడాల్సినటువంటి ఒక అంశం. మరి చూద్దాం, మరి ఇటు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేస్తుందా, లేదంటే కార్మిక సంఘాలకు హెచ్చరిక చేసి లేదు మీరు లేబర్ కోర్టుకు వెళ్ళండి చెప్తుందా. ఒకవేళ ఇది హైకోర్టు పరిధి నుంచి లేబర్ కోర్టుకు వెళ్తే కనుక ఇక సమస్యను దాదాపు అంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లేబర్ కోర్టు
ఈ కేసును టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం చాలా టైం టేక్ ప్రాసెస్ అవుతుంది అది. సో ఒకవేళ లేబర్ కోర్టు ఓకే చెప్పినా కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సో ఇటు లేబర్ కోర్టు ప్రాసెస్, అటు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు ప్రాసెస్ జరిగే లోపు ఒక 5 నుంచి 6 నెలలు ఖచ్చితంగా గడుస్తుంది. సో 5 నుంచి 6 నెలలు మీరు ఇట్లా ఉద్యమాలు చేసుకుంటూ ముందరికి వెళ్తే అటు ప్రభుత్వకు సంబంధించినటువంటి గుర్తింపు, అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో అది దెబ్బతినే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా మనం సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటే మాత్రం 2 వేలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మన కార్యాచరణను మనం డ్యూటీలో జాయిన్ అయ్యి చేయొచ్చు, లేదంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరంగా మనం కోర్టుకు వెళ్ళి కూడా మన హక్కులను కావచ్చు, మనకున్న డిమాండ్స్ కావచ్చు నెరవేర్చుకోవచ్చు. ఈ 2 మార్గాలు కాకుండా ఎటు ప్రయాణం చేయాలో అర్థం లేకుండా ఒక దిక్చూసి లేకుండా మనం ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా దాని ఫలితం మాత్రం ఎప్పుడు తేలుతుంది, ఎటు తేలుతుంది, ఎవరికి వస్తుందని మాత్రం ఎవరు చెప్పలేని ఒక డైలమా అయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆర్టీసీ కార్మికుల గురించి మనం చెప్పక తప్పదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ని కూడా మీరు ఏమైతే అనుకుంటున్నారో దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వగలరు, మీ కామెంట్స్ కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కూడా మీ కామెంట్స్ని కూడా మేము వీడియోలో చెప్పే అంశం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఈ డిస్కషన్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా ఒక 2-3 లైన్లో రాయండి. దాన్ని నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ నేను దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రాఘవేంద్ర సైనింగ్ ఆఫ్. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.